మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు మంజూరు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నేడు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ, నూతన మండలం ఏర్పడి 5 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవని, పూర్తి స్థాయిలో సిబ్బంది కరువయ్యారని ఆరోపించారు. తక్షణమే మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి స్పందించి స్ఫూర్తి స్థాయి కార్యాలయాలు, సిబ్బందిని మరియు జూనియర్ కాలేజీలకై నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు ప్రవీణ్, మండల కార్యదర్శి నవీన్, ఉపాధ్యక్షులు మధు, సహాయ కార్యదర్శి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు, నిజాంపేట మండలం ఏర్పడి 5 సంవత్సరాలు అయినప్పటికీ నిజాంపేట మండలంలో ప్రజలకు రక్షణ భద్రత కల్పించినటువంటి పోలీస్ స్టేషన్ కూడా శిథిలావస్థలకు చేరుకుంది. అలాగే మొన్నటికి మొన్న పాములు తేళ్లు చొరబడి పోలీసు వారిని కూడా భయాందోళనలకు గురి చేయడం జరిగింది. ప్రభుత్వం వీటిపైన స్పందించడం లేదు. మండల కార్యాలయం కూడా లేదు, ప్రభుత్వ ఆసుపత్రి లేదు, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా లేదు. వీటి కోసము అధికారులకు వినతి పత్రం అందజేసినప్పటికీ వారి నిర్లక్ష్యం వల్లనే ఇవి అమలు కావడం లేదు. కావున మేము ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. కావున ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను అమలు చేయాలని, వీటి కోసం ప్రత్యేక బడ్జెట్ అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. జై ఎస్ఎఫ్ఐ, జై ఎస్ఎఫ్ఐ, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు.